సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ అని, తోటి మనిషికి సేవ చేయడంలో కలిగే ఆనందం ఎనలేనిదని న్యాయవాది శ్రీనివాసరావు పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో విశ్రాంత తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో దీర్ఘకాలిక రోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిని గ్రహించడంలో, మంచి పనులు చేయడంలో దైవత్వం దాగి ఉందని అన్నారు. ప్రతి నెల నిత్యావసర వస్తువులు సమకూరుస్తున్న బాపిరాజు సేవా తత్పరత అభినందనీయమని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాఘవరావు, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. అనాథలకు కానీ లేదంటే పేదవారికి ఆయన ట్రస్ట్ ద్వారా, అడబాల ట్రస్ట్ ద్వారా ప్రతి నెల ఆయన రకంగా సేవ చేస్తున్నారు. ఆయనకి మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. అందరికి నమస్కారాలు. మన విశ్రాంతి తహసీల్దార్ అయిన రేలంగి బాపిరాజు గారు మానవ సేవే మాధవ సేవగా భావించి ఆయన ప్రతి నెల కూడా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర వస్తువులు సమకూరుస్తున్నారు. మరి ఆయనకి అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని, కానీ ఆయన రాలేకపోయినా సరే ఆయన ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా సరే ఆయన పరోక్షంగా అందరికీ ప్రతి నెల కూడా ఈ సరుకులు అందజేయడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయన మరి ఆరోగ్యాలతో ఇంకా ఎక్కువ కాలం ఆయన ఉండి ఆయనకి అందరు కూడా సేవ చేయాల్సిన సందర్భం.